సైదాపురం మండలం ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం నిర్వహిస్తున్న పబ్లిక్ పరీక్షలు మొదటి రోజు బుధవారం ప్రశాంతంగా మొదలయ్యాయి. సైదాపురం మండలంలో 3 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నట్లు ఇన్ఛార్జ్ మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు తెలిపారు. సైదాపురం మండలంలో మొత్తం 310 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. మండలంలో 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, సైదాపురంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 110 మంది డాక్టర్, సిఆర్ఆర్ కళాశాలలో 110 మంది, కలిచేడులోని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పాఠశాలలో 90 మంది విద్యార్థులకు ఆయా సెంటర్లలో కేటాయించి పరీక్షలు నిర్వహిస్తున్నామని ఇన్ఛార్జ్ విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు చెప్పారు. పరీక్షా సమయంలో విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆరోగ్య శాఖ సిబ్బందిని మంచినీరు సౌకర్యం కల్పించి పగడ్బందీ ఏర్పాట్లు చేశామని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. ఏ 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